సో హాయ్, ఈరోజు మనం మిస్టర్ శ్రీకాంత్ గారితో ఉన్నాం. ఏజ్ అబౌట్ 39 ఇయర్స్, వీరపూడాలో ఉంటారు. సో సార్ లో బ్యాక్ పెయిన్ అండ్ సయాటికాతో మన దగ్గర రావడం జరిగింది. సో లాస్ట్ సెషన్ అండ్ టెస్టిమోనియల్ వీడియో సార్ని అడిగి తెలుసుకుందాం, ఓవరాల్గా తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది, ఎలా సఫర్ అయ్యే వాళ్ళు అనేది. సో హలో సార్, ఎప్పటి నుంచి ఉండే ప్రాబ్లమ్ అంటే నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఒక 3 మంత్స్ నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది అని నాకు 1 మంత్ తర్వాత తెలిసింది. సో అంటే ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళి చూసుకొని కొన్ని మెడిసిన్స్ వారి చూసా కానీ బట్ అవ్వలేదు. ఎలా ఉంటుండే ప్రాబ్లమ్, పెయిన్ ఎలా ఉంటుండే, ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే మొత్తం టాప్ టు బాటమ్ వన్ సైడ్ మొత్తం రైట్ సైడ్ అంతా లాగినట్టు ఉంటుంది. నడుము నొప్పి ప్లస్ కింద ఇక్కడ నుంచి ఇటువైపు రైట్ లెగ్ మొత్తం థ్రెడ్ లాగి పెట్టి ఎలా ఉంటుంది ఆ టైప్ లో పెయిన్ పెయిన్ ఉండేది. ఎలా ఉండేది ఇంటెన్సిటీ అండ్ ఫ్రీక్వెన్సీ? చాలా సివియర్ గా ఉండే నాకు. ఎలాంటే అట్లీస్ట్ కూర్చున్న అన్కంఫర్టబుల్ స్టేట్ లో కూర్చున్న వన్ సైడ్ ఇట్లా షిఫ్ట్ అయిపోయేది, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ కానీ మూమెంట్ చేసి కూర్చోవాల్సి వస్తుండే. ఇంకోటి డ్రైవింగ్ చేసిన బైక్ ఒక 20-30 మినిట్స్ తర్వాత మనం లేవడానికి రాకపోతుండే కొంచెం బైక్ మీద సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండే. ట్రీట్మెంట్స్ అంటే ఏం లేదు, మామూలుగా మెడిసిన్స్ తీసుకున్నాను. అంటే తా డాక్టర్ కూడా ఫిజియోకి సజెషన్ చేశారు. సో ఫిజియో చూద్దామని నేను ఇది కూడా చూద్దాం ఇలా అని చెప్పి ఇక్కడికి వచ్చాను. మనం ఆల్మోస్ట్ సార్కి వచ్చేసి L4-L5 MRI కూడా ఆల్రెడీ తీసుకొని వచ్చారు. దాంట్లో సెంట్రల్ డిస్కల్జెస్ ఉండే L3, L4, L5, ఓకే, బయోలాటరల్ న్యూరల్ ఫోరామెన్ అండ్ నారోయింగ్. ఓకే, మనమైతే 21 సెషన్స్ సార్కి ప్లాన్ చేస్తాం అండ్ 5 సెషన్స్ ప్లాన్ చేస్తాం. సో ఎప్పుడు స్టార్ట్ అయింది బాడీ రెస్పాండ్ అవ్వడం? నేను సెషన్స్ స్టార్ట్ అయినప్పుడు మాకు ఒక 3, 4, 5 సెషన్స్ నుంచి అనుకుంటా సివియర్టీ అంటే తగ్గుతూ వచ్చింది, ఇంటెన్సిటీ పెయిన్ తగ్గుతూ వచ్చింది. లైక్ ఎలా అంటే ఒక 30-40 మినిట్స్ తర్వాత నాకు తెలిసి వచ్చేది. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కంటిన్యూషన్ కూర్చున్నప్పుడు కానీ కంటిన్యూషన్ డ్రైవింగ్ చేసినప్పుడు కానీ మనకి నాకు ఆ పెయిన్ తెలిసి వచ్చేది తెలిసేది. అంతకుముందు ఏంటంటే ఇంకా ఎప్పుడు ఉంటుండే నాకు అంటే ఒక రకమైన పెయిన్ కంటిన్యూ ఉంటుండే అంతకుముందు ఉండేను. బట్ తర్వాత సెషన్స్కి వస్తూ ఉన్నప్పుడు తగ్గుతూ వచ్చింది అనమాట. అంటే టైమ్ ఆఫ్ పీరియడ్ మనకి ఎక్కువసేపు ఒక 1 hour, 40 minutes, 50 minutes ఉన్న తర్వాత నాకు తెలిసి వచ్చింది. ఇప్పుడు అసలు అదేమీ లేదు, అసలేసేపు కూర్చోగలుగుతున్నారు. ఇప్పుడు మినిమం 1 hour ఈజీగా కూర్చుంటాను. అండ్ కూర్చోవడం కూడా అంటే స్టైల్ వద్దామంతా కొంచెం స్టెబిలిటీగా ఉండడం అలాంటివన్నీ చేంజ్ చేసుకున్నాను అబ్జర్వేషన్ మీరు చెప్పిన పంచ్ లో. సో ఇప్పుడు ఏంటంటే కూర్చున్నా, స్టాండ్ నిలబడ్డా, సో అవన్నీ అబ్జర్వేషన్స్ చూస్తున్నాను అనమాట. మనకి ఒక థాట్ వచ్చింది, న్యూట్రల్ పొజిషన్ ఇట్లా మెయింటైన్ చేయాలి, అదే నిలబడాలి, బ్యాలెన్స్ చేయాలి, ఈక్వల్ బ్యాలెన్స్ చేస్తే స్ట్రక్చర్ కరెక్ట్ గా ఉంటుంది, ఇలాంటివి అబ్జర్వేషన్ లోకి వచ్చాయి. కరెక్ట్ చేయగలుగుతున్నారు, కరెక్ట్ చేయగలుగుతున్నారు. సూపర్. ఇది టిల్టింగ్ ఎప్పుడు తగ్గింది, ఎన్ని విజిట్స్ కి? మీరు ఏదైతే లెఫ్ట్ సైడ్ లీన్ అయి ఉండేవాళ్ళు కదా, మరి 3-4 సెషన్స్ ఉన్నాయి, అదే ఆటోమేటిక్ గా అప్పుడు అంటే పెయిన్ ఉండడం వల్ల నేను కొంచెం వన్ సైడ్ అన్నట్టుగా కూర్చునేవాడిని. మీకు తెలియకుండానే షిఫ్ట్ అయిపోయేవాళ్ళు, పెయిన్ ఉంటుంది కాబట్టి కూర్చునేవాడిని. సో అది లేదు కాబట్టి ఇప్పుడు నాకు నార్మల్ కూర్చున్నా. ఆ 40 మినిట్స్ తర్వాత అప్పుడు మనకి పెయిన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు 3-4 సెషన్స్ తర్వాత నుంచి స్టార్ట్ అయింది. సో ఓవరాల్ గా చాలా మంది ఎట్లా అంటే స్టార్టింగ్ లో కొన్ని సెషన్స్ ఇవ్వగానే వాళ్ళకి ఇన్స్టెంట్ గా రిజల్ట్ దొరుకుతారు. సో మనం చేసే ట్రీట్మెంట్ అనేది కొంచెం స్లోగా పనిచేస్తుంది. సో ఓవరాల్ గా మీ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేదు అని పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించాను. వచ్చాక తెలుస్తుంది కదా, అంటే నాకు కొంచెం పెయిన్ 3-4 ఐ థింక్ 4th సెషన్ అనుకుంటా. సో నాకు పెయిన్ తగ్గిపోయింది, ఈ లాగడం అనే పెయిన్ అయితే లేకుండా పోయింది, సివియారిటీ తగ్గింది. సో ఓకే, ఇట్స్ వర్కింగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కంటిన్యూ అయిపోయింది. ఓకే, అంటే 3rd-4th సెషన్ కి బాడీ రెస్పాండ్ అవ్వడం మొదలైపోయింది. సో దట్ కాన్ఫిడెంట్ డెవలప్ అయిపోయింది. దాంతోపాటు మీరు చెప్పిన ఎక్సర్సైజ్ అవి అట్లీస్ట్ 1 day, 1 hour ప్లాన్ చేసుకొని చేసేవాళ్ళు. సో అంటే నేను లైఫ్ స్టైల్ మార్చుకున్నాను తెలిసి, సో అది బ్యాలెన్స్ చేసుకున్నాను కాబట్టి. సో ఎక్సర్సైజెస్ మనకి 1 hour పడుతుందా ఇప్పుడు?
అంటే నేను 1 అవర్ చేస్తాను. గుడ్, 1 అవర్ పడుతుంది ఎక్సర్సైజ్ అండి. చేసేటప్పుడు చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఎక్సర్సైజెస్? ఇప్పుడు చేసినప్పుడు చేస్తే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది బాడీ, చేయకపోతేనే మనకి టైట్నెస్ అనిపిస్తుంది, స్టిఫ్నెస్ ఈవెన్. నేను ఫస్ట్ వచ్చే సెషన్స్లో కూడా మీరు ఏమైనా చేసినా నాకు చేయడానికి టైం పడుతుంది బాడీని మూమెంట్ చేయడానికి. సో వన్స్ ఎక్సర్సైజ్ ఈ సెషన్స్ అలవాటు అయిన తర్వాత బాడీ మూమెంట్ ఫ్రీగా ఉంది. ఓకే, ఫ్లెక్సిబిలిటీ అవన్నీ పెరుగుతుంది. సో ఓవరాల్గా ఇప్పుడు ముందుకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది, ఏ విధంగా ఉంది? ఇప్పుడైతే పెయిన్ ఏం లేదు, అసలు పెయిన్ ఏం లేదు నాకు. ఈ మధ్య కూడా అప్పుడు అంటే వచ్చిన పాయింట్ ఆఫ్ కూడా అనిపించలేదు. సో 100% పెయిన్ క్లియర్, 100% అయి ఉంటుంది. జస్ట్ ఏంటంటే మనకు స్ట్రెస్ అనిపించచ్చు, లాంగ్ అవర్స్ కూర్చొని 2 అవర్స్ కూడా ఆఫీస్ వర్క్లో కూర్చొని కంటిన్యూ 2-3 అవర్స్ కూర్చున్నప్పుడు మాకు జస్ట్ డిస్కంఫర్ట్ అనేసి, అంటే జస్ట్ బాడీ టైట్ అయిన ఫీలింగ్ అనిపిస్తుంది. అంటే కొంచెం లేసి వాకింగ్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేస్తే రిలీఫ్ అయిపోతుంది, ఫ్రీ అండి. సో 100% పెయిన్ తగ్గిపోయింది. సయాటికా పెయిన్, సయాటికా పెయిన్ అయితే ఫేస్ చేయలేదు మళ్ళీ, 100% లేదు ఇప్పుడు మధ్య లేదు. ఓకే, సో దీంతో పాటు ఇంకా ఏదైతే మనం అనుకున్నాము, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, డైట్ అండ్ న్యూట్రిషన్, హోప్ ఇవన్నీ ఫాలో చేయగలుగుతున్నాను. చేస్తున్నాను, మైసెల్ఫ్ చూసుకోవాలని ఒక అబ్జర్వేషన్ వచ్చింది. సో సో మీలాగా సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు, లుగా పెయిన్, సయాటికా, ఎవరైతే సిట్టింగ్ జాబ్ ప్రొఫెషన్స్ ఉన్నారో వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది చాలా కామన్గా ఈ రోజుల్లో మనం చూడగలుగుతున్నాం. మైండ్ మీద కూడా ఒక 2-3 కేసెస్ రిఫర్ చేయడం జరిగింది. సో మీరు ఆల్రెడీ ఒక ఫేజ్ నుంచి వెళ్ళారు, ఆ పెయిన్ ఇంటెన్సిటీ చాలా వర్స్ పెయిన్ ఇంటెన్సిటీ నుంచి వెళ్ళారు, అండ్ ఇప్పుడు 100% నో పెయిన్ నో సయాటికా, అంటే యూ విల్ బి లీడింగ్ యువర్ బ్యూటిఫుల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటారు? సో 1-2 సెషన్స్ కానీ అలా వచ్చి చూస్తూ ఉంటే మీ ట్రీట్మెంట్తో కూడా వాళ్ళ రిజల్ట్ వాళ్ళకి తెలుస్తుంది కదా, పెయిన్ రిలీఫ్ అనేది. సో నేను అదే 4 సెషన్స్ తర్వాత నాకు హై సివియారిటీ తగ్గింది. సో అరే బాగానే ఉంది అని అలా కంటిన్యూ అయితే వచ్చాను. ఎవరైనా మన దగ్గర ట్రీట్మెంట్కి రావాలనుకుంటే డెఫినెట్గా సార్ చెప్పినట్టుగా ఒక 1-2 సెషన్స్ తీసుకుంటే మీకు ప్యాటర్న్ ఏముంది, ఎలా ఉంటుంది, ఎలా ట్రీట్ చేస్తామనేది అర్థమవుతుంది. అండ్ డెఫినెట్గా ఆ కాన్ఫిడెంట్ కూడా వాళ్ళకి డెవలప్ అవుతుంది, సో దట్ వాళ్ళు డెఫినెట్గా రావచ్చు. సో హ్యాపీ విత్ ద ట్రీట్మెంట్. యా, రైట్, 1 మోర్ సక్సెస్ స్టోరీ అండి. థ్యాంక్ యూ.